సినీ పరిశ్రమలో వర్ష విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఇటీవల కాలంలో చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖులు కొందరు వివిధ కారణాలతో కన్నుమూశారు, మరికొందరు ప్రమాదాలకు గురయ్యారు. దీంతో సినీ వర్గాల వారు ఏ సమయంలో ఎలాంటి దుర్వార్త వినాల్సి వస్తుందోనని ఆందోళన చెందుతున్నారు. తాజాగా ప్రముఖ నటి జోసెఫిన్ చాప్లిన్ కన్నుమూశారు. ఆమె వయసు 74 సంవత్సరాలు. జోసెఫిన్ ఎవరో కాదు, యావత్ ప్రపంచాన్ని తన నటనతో నవ్వించిన లెజెండరీ హాస్య నటుడు చార్లీ చాప్లిన్ కుమార్తె. ఆమె మరణ వార్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కుటుంబ సభ్యులు తెలియజేసిన వివరాల ప్రకారం 13 జూలై ప్యారిస్లోని జోసెఫిన్ చాప్లిన్ మరణించారని తెలుస్తోంది. ఆమె వృద్ధి గల కారణాలు ఇంకా వెల్లడించలేదు. సుమారు 10 రోజుల క్రితమే ఆమె చనిపోతే ప్రపంచానికి తెలియకుండా ఎందుకు దాచారనే సందేహాలు ఇప్పుడు వ్యక్తమవుతున్నాయి. జోసెఫిన్ చాప్లిన్ 1949 మార్చ్ 28 కాలిఫోర్నియాలోని శాంటా మొనికాలో జన్మించారు. చాప్లిన్ 8వ సంతానంలో 3వ వ్యక్తి జోసెఫిన్. తండ్రి దర్శక నిర్మాతగా వ్యవహరిస్తూ నటించిన లైమ్ లైట్ 1952 వచ్చిన మూవీతో చైల్డ్ ఆర్టిస్ట్గా పరిచయం అయ్యారు తెరకి. హాలీవుడ్లో ది కాంటర్బరీ టేల్స్, ఎస్కేప్ టు ది సన్, ది బేబాయ్ వంటి పలు చిత్రాల్లో నటించి మెప్పించారు ఆమె. ఇక 1994 డౌన్ టౌన్ హీట్లో కనిపించారు, టెలివిజన్ సిరీస్లోనూ కనిపించారు. 69 నికోలస్ సిస్టోవారిస్ అనే వ్యక్తిని వివాహం చేసుకున్నారు. 77 విడాకులు తీసుకున్నారు ఈ జంట. 89 జీన్ క్లూడ్ గార్డెన్ను వివాహం చేసుకున్నారు. 2013 ఆయన అనారోగ్యంతో మరణించారు. జోసెఫిన్ చాప్లిన్కు జూలియన్ రొనెట్, జూలీ ఆర్థర్ అనే 3 కుమారులు కూడా ఉన్నారు. ఆమె మరణ వార్త విని సినీ పరిశ్రమ ఆమె మరణ వార్తతో తీవ్ర విషాదంలో మునిగిపోయింది. సంతాపం తెలియజేస్తున్నారు హాలీవుడ్ ప్రముఖులందరూ కూడా. సినీ పరిశ్రమలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఇటీవల కాలంలో చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖులు కొందరు వివిధ కారణాలతో కన్నుమూశారు, మరికొందరు ప్రమాదాలకు గురయ్యారు. దీంతో సినీ వర్గాల వారు ఏ సమయంలో ఎలాంటి దుర్వార్త వినాల్సి వస్తుందోనని ఆందోళన చెందుతున్నారు. తాజాగా ప్రముఖ నటి జోసెఫిన్ చాప్లిన్ కన్నుమూశారు. ఆమె వయసు 74 సంవత్సరాలు. జోసెఫిన్ ఎవరో కాదు, యావత్ ప్రపంచాన్ని తన నటనతో నవ్వించిన లెజెండరీ హాస్య నటుడు చార్లీ చాప్లిన్ కుమార్తె. ఆమె మరణ వార్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కుటుంబ సభ్యులు తెలియజేసిన వివరాల ప్రకారం 13 జూలై ప్యారిస్లోని జోసెఫిన్ చాప్లిన్ మరణించారని తెలుస్తోంది. ఆమె వృద్ధి గల కారణాలు ఇంకా వెల్లడించలేదు. సుమారు 10 రోజుల క్రితమే ఆమె చనిపోతే ప్రపంచానికి తెలియకుండా ఎందుకు దాచారనే సందేహాలు ఇప్పుడు వ్యక్తమవుతున్నాయి. జోసెఫిన్ చాప్లిన్ 1949 మార్చ్ 28 కాలిఫోర్నియాలోని శాంటా మొనికాలో జన్మించారు. చాప్లిన్ 8వ సంతానంలో 3వ వ్యక్తి జోసెఫిన్. తండ్రి దర్శక నిర్మాతగా వ్యవహరిస్తూ నటించిన లైమ్ లైట్ 1952 వచ్చిన మూవీతో చైల్డ్ ఆర్టిస్ట్గా పరిచయం అయ్యారు తెరకి. హాలీవుడ్లో ది కాంటర్బరీ టేల్స్, ఎస్కేప్ టు ది సన్, ది బేబాయ్ వంటి పలు చిత్రాల్లో నటించి మెప్పించారు ఆమె. ఇక 1994 డౌన్ టౌన్ హీట్లో కనిపించారు, టెలివిజన్ సిరీస్లోనూ కనిపించారు. 69 నికోలస్ సిస్టోవారిస్ అనే వ్యక్తిని వివాహం చేసుకున్నారు. 77 విడాకులు తీసుకున్నారు ఈ జంట. 89 జీన్ క్లూడ్ గార్డెన్ను వివాహం చేసుకున్నారు. 2013 ఆయన అనారోగ్యంతో మరణించారు. జోసెఫిన్ చాప్లిన్కు జూలియన్ రొనెట్, జూలీ ఆర్థర్ అనే 3 కుమారులు కూడా ఉన్నారు. ఆమె మరణ వార్త విని సినీ పరిశ్రమ ఆమె మరణ వార్తతో తీవ్ర విషాదంలో మునిగిపోయింది. సంతాపం తెలియజేస్తున్నారు హాలీవుడ్ ప్రముఖులందరూ కూడా.